నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరు వచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదని ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్ట్ ని? ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలువలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలువల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య. 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలుందని, 5 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరు అన్నట్టుగా ఎకరం అరెకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్లకు నా పొలం నుండిస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్, అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎం తో మాట్లాడుతున్నా నన్ను విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడతాడేమిటి సార్? మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు.